మేము హైదరాబాద్ లో నేరగాళ్ళను పట్టుకోవడానికి కరడు కట్టిన వాళ్ళను మేము శిక్షించడానికి 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టినమని 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టి ఓనాయను పట్టుకున్నారంటే జేబు కొట్టేటోని చైన్లు కొట్టేటోలని చిల్లర దొంగలను సీపూర్ దొంగలను లేకపోతే ఇళ్ళనే కదా మీరు పట్టుకున్నది అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్ళను పట్టుకురా ఎవరిని పట్టుకుండ్రు మీరు సత్యం రామలింగరాజును పట్టుకురా లేకపోతే ఇంకెవరినైనా పట్టుకు తేజరాజును పట్టుకురా లేకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయనని ఏమన్నా పట్టుకురా మీ సీసీ కెమెరాలు పెట్టి ఎవరినైనా చిల్లర దొంగల్ని పట్టుకురు ఈ 5 లక్షల కెమెరాలు ఈరబెట్టే బదులు హైదరాబాద్ లో ఉన్న చెరువుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టి డైరెక్ట్ మైనర్ ఇరిగేషన్ హోల్ ఆఫీసులు ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టినామంటారు నేరగాళ్ళని పట్టుకొని చెరువుల ఆక్రమణ అంతకంటే పెద్ద నేరం వందల మంది చచ్చిపోవడానికి ఇది మర్డర్ కేస్ గవర్నమెంట్ మీద పెట్టాలి మీరు నిజంగానే నేరగాళ్ళని పట్టుకోవాలంటే ఎక్కడెక్కడ నాలాలు ఉన్నాయో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయో ఆ చెరువులు ఉన్న కాడ నాలాలు ఉన్న కాడ మీరు సీసీ కెమెరాలు పెట్టి మైనర్ ఇరిగేషన్ ఆఫీస్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి ఏ చెరువులో ఎవడు రాళ్ళు పోసినా మట్టి పోసినా ఆక్రమించుకున్నా నిమిషాల మీద వాళ్ళని పట్టుకొచ్చి బేడీలు వేసి నడుపుకుంటే జైల్లో పెట్టే అవకాశం ఉన్నప్పుడు 5 లక్షల కెమెరాలు హైదరాబాద్ లో పెట్టారు కానీ 3-4 వేల చెరువులలో 3-4 వేల కెమెరాలు మీరు పెట్టలేరా ప్రతి చెరువు దగ్గర 2 కెమెరాలు పెడితే చెరువులో మట్టి పోసేటోడెవడు చెరువును ఆక్రమించుకునేటోడెవడు చెరువుకు అడ్డం కట్టినోడెవడు ప్రభుత్వం దగ్గర అఫీషియల్ రికార్డు ఉంటుంది కదా ఈ సాంకేతికతను చెరువుల ఆక్రమణ దగ్గర ప్రభుత్వ స్థలాల దగ్గర నాలాల దగ్గర ఈ సీసీ కెమెరాలు పెట్టి దీన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి వీటిని ఎందుకు పర్యవేక్షిస్తలేరు అంటే అవి అక్కడ పెడితే దొరికేది మీరే కాబట్టి మీరు తప్పించుకోవడానికి అక్కడ పెట్టకుట చూస్తుండ్రా నేను పదే పదే చెప్పిన సున్నం చెరువులు కానీ నేను చాలా దగ్గర లేపిన అంత వాళ్ళలోనే ఉన్నారు నేను నిర్దిష్టమైన ఆరోపణ చేసిన మంత్రి మల్లారెడ్డి గారు సూరారంలో 2 మెడికల్ కాలేజీలు డైరెక్ట్ చెరువులు కట్టిండు వాళ్ళ అల్లూరు రాజశేఖర రెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజీలు చెరువులనే కట్టిండు అఫీషియల్గా 105 చెరువుల డైరెక్ట్గా లేక్ బెడ్లనే కట్టిండు మంత్రులే స్వయంగా చెరువులలో కట్టురని ఫిర్యాదు చేస్తే పట్టుకునేటోళ్ళు లేరు పట్టించుకునేటోళ్ళు లేరు ఇవాళ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ కూడా ఎక్కడుందో ఎందుకు కోర్టుకు పోయి స్టే తెచ్చుకుండో నేను వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు కానీ మీకు అందరికీ అర్థమైంది కదా అదే సీసీ కెమెరాలు ఉంటే ఈ నేరగాళ్ళని అందరినీ పట్టుకోవచ్చు కదా ఈ నేరగాళ్ళను పట్టుకుంటే 10 లక్షల కుటుంబాల ఇళ్లకు నీళ్ళు వచ్చి టీవీలు ఫ్రిడ్జులు మంచాలు పిల్లల సర్టిఫికెట్లు వాళ్ళ ఉప్పు పప్పు బెల్లం బియ్యం చింతపండు వాళ్ళ జీవితంలో ఉన్న సర్వస్వం కోల్పోయి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి లేకపోతుండే కదా దీని వైఫల్యానికి కారణం స్వయంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు కాదా అంటే మీరు అన్ని యూనివర్సిటీలు గతంలో కట్టిన మీరు వచ్చినాక ఒక యూనివర్సిటీ రాలే 4000 బళ్ళు మూత పెట్టారు రాష్ట్రం మొత్తం మీద విద్య మీరు వచ్చినాక పేదలకు అందని పండే వైద్యము ఉన్న దవాఖానాలు మూసేసిండ్రు కొత్తవి కట్టలే చెరువులు మీరు వచ్చినాక ఆక్రమించుకోరు మూసి మీరు వచ్చినాక ఆక్రమించుకుండ్రు నాలాలు మీరు వచ్చిన తర్వాతనే ఆక్రమించుకుండ్రు ఇలా మొత్తం హైదరాబాద్ నగరాన్ని మీరు విధ్వంసం చేసిండ్రు శాంతి భద్రతలను మేము అద్భుతంగా కాపాడినామని కేటీఆర్ గారు అంటున్నారు దిశ రేప్ జరిగింది ఎక్కడమ్మా హైటెక్ సిటీకి కూతబెట్టి దూరంలో కదా ఔటరింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మధ్యలోనే అయింది కదా రేపులు జరిగినాయి కదా అంతకంటే ముందు సివి ఆనంద్ గారు కమిషనర్ ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కారులో డ్రైవర్ తీసుకెళ్లి రేప్ చేసిందని నిర్భయాక్టు పెట్టలేదా దిశ సంఘటన మన కళ్ళ ముందు జరిగింది కదా హైదరాబాద్లో ఈవ్టీజింగ్లు భూ కబ్జాలు సొంతంగా మీ కార్పొరేటర్లే కారు పార్క్ చేసినందుకు ఆడపిల్లల మీద దాడులు చేసింది ఇవన్నీ మీరు కదా మీరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేయనంత మాత్రాన హైదరాబాద్ నగరంలో నేరాలు తగ్గినాయని మీరు అనుకుంటున్నారా హైదరాబాద్లో కాల్పుల కలకలం లేవా దొంగలు లేరా భూ కబ్జాదారులు లేరా గతంలో భూ కబ్జాలు చేస్తే రాయలసీమ నుంచి ఫ్యాక్షనిస్టులు వచ్చినా తప్పించుకొని ఇవాళ నీ సొంత మనుషులే కబ్జాలు పెడుతురు కదా భూములు ఎంతకో అంతకు అమ్మమని ఇవాళ భూ కబ్జాలు కూడా వాళ్ళే ఇక శాండ్ ల్యాండ్ మైను వైను అన్ని వాళ్ళ చేతులకే పోయినాయి అంటే గతంలో వ్యక్తులు నేరాలు చేస్తే ప్రభుత్వ సంస్థలు అంటే డిపార్ట్మెంట్స్ పట్టుకునేటివి కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు ఇసుక మాఫియా ఇసుక లారీ కూడా ఇవాళ ప్రైవేట్ వాళ్ళ చేతిలో లేదు లారీలందరిని అసోసియేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని హెడ్గా పెట్టి హైదరాబాద్కి ఇసుక తరలించాలంటే కూడా వాళ్ళకి అనుసైగలనే జరగాలి రోజు కేటీఆర్ గారు గుట్కా గురించి అదేవిధంగా
పేకాట క్లబ్ల గురించి మాట్లాడుతున్నారు. మిత్రులారా, నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. పేకాట క్లబ్లు చిన్న చిన్న వాళ్ళు నడుపుకునేది, వ్యక్తులు నడుపుకునేది, పోలీసులు అప్పుడప్పుడు దాడి చేసేది, పట్టుకునేది, కేసులు పెట్టేది, ఏదో ప్రాసెస్ జరిగేది. అవి మూపిచ్చిన తర్వాత ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వచ్చింది. తెలంగాణలో అందరూ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ సంస్థలు పెట్టుకొని నడుపుతుంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించినా అని చెప్పింది. ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసింది. ఒక మంత్రి యొక్క అల్లుడి కంపెనీ, కేసీఆర్ గారు మంత్రివర్గంలో ఉన్న అల్లుడి యొక్క కంపెనీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నడిపిస్తుంది. ఒక మంత్రి యొక్క భావమర్ది ఆ అల్లుడు కలిసి ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్న ఆన్లైన్ గ్యాంబ్లింగ్. నేను ఇప్పటికిప్పుడు మీకు చెప్తా, rummy.com అడ్డాన్ని మీరు కొట్టండి, యాప్ ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేయండి. మిత్రులకు నేను ఇక్కడ ఉన్నప్పుడే దాంట్లో మీరు ఆడొచ్చు. హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో గ్యాంబ్లింగ్ ఒకవేళ నిషేధమే ఉంటే rummy.com అడ్డా కొట్టండి, మీరు ఇప్పటికిప్పుడు ఇక్కడ కూర్చొని మీరు ఆన్లైన్ ఆడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలని ప్రసన్నం చేసుకుంటే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అంతా మీకు బాహటమే. వాళ్లకు మామూలు ఇవ్వకపోతే ఈ నిర్వహణ చేసే వాళ్ళందరూ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు పోయి పట్టుకొచ్చి లోపలేసి కొట్టి కేసులు కడుతున్నారు. స్పష్టంగా గ్యాంబ్లింగ్ మొత్తం ప్రభుత్వంలో ఉన్న పెద్దల కనుసైగలల్లా మంత్రివర్గంలో ఉన్న కుటుంబ సభ్యులే వీటిని నడుపుతున్నారు.